ప్రభుత్వ అనుమతి లేకుండా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేసి అమ్ముతున్నారని, అలాంటి ప్లాట్లు కొన్నవారు పంచాయతీకి 14% ట్యాక్స్ కట్టాలని, పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు వేసిన వారికి పంచాయతీ నుంచి నోటీసులు పంపుతున్నట్లు కోసిగి మేనేజర్ పంచాయతీ కార్యదర్శి సత్యన్న మీడియాకు తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లేఅవుట్లో డ్రైనేజీలు, నీటి వసతి, కరెంటు సౌకర్యం, కమ్యూనిటీ పర్పస్ కింద కొంత స్థలాన్ని కేటాయించి కూడా పర్మిషన్ కు బ్లూ ప్రింట్ పంపితే అప్పుడు పర్మిషన్ వస్తుందని, అలాంటి లేఅవుట్లో ప్లాట్లు కొన్న వారికి ఏ సమస్యలు ఉండవన్నారు. ఏమాత్రం పర్మిషన్ లేకుండా ఇక్కడ ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా పర్మిషన్ ను తుంగలోకి తొక్కి ఎవరికి తోచినట్లు వారు లేఅవుట్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఇలా పర్మిషన్ లేకుండా ఉన్న లేఅవుట్ లో ప్లాట్లు కొన్నవారు కొన్న రేటుకు 14% పంచాయతీకి ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందని ప్రజలు గమనించి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో మోసపోవద్దని ప్రజలకు తెలిపారు. కొంతమంది పొలాలను కొని వాటిని ప్లాట్లుగా మార్చి ప్రజలకు అమ్మడము ఇవన్నీ చేస్తున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. మేము అక్కడ ఆ ప్లాట్స్లో వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి చూసి వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ల ద్వారా కూడా మాట్లాడి రమ్మని చెప్పాము. పంచాయతీ పర్మిషన్కి అప్లై చేయమని కూడా అడగడం జరిగింది. కానీ ఏం రావడం లేదు వాళ్ళు. అందుకని వారిపై చర్య తీసుకోవడానికి కోసమని మేము నోటీసులు కూడా తయారు చేశాము. ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి కొన్ని పోస్టర్లు కూడా మేము తయారు చేశాము. అవి ఊళ్ళో అక్కడక్కడ అంటించి ప్రజలకి ఆ ప్లాట్లు కొనొద్దని చెప్పడానికని మేము ఇది తయారు చేయడం అనేది వాళ్ళకు నోటీసులు ఇచ్చి దీని మీద చర్య తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేయడం. కూడా రూల్స్ ప్రకారం అంటే వాళ్ళు ఎక్కడైతే ప్లాట్ చేస్తున్నారో ఆ ప్లాట్కి లేఅవుట్ చేసుకోవాలి. దానికి బ్లూ ప్రింట్ తయారు చేసుకొని ఎన్ని ఎకరాలు వాళ్ళు ఏం ప్లాట్ చేస్తున్నారు అనేది మొత్తం అక్కడ ఏమేమి సౌకర్యాలు చేయాలనేది వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ రాసి మాకు అప్లై చేసి మేము కూడా కర్నూలుకి పంపిస్తాం. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆ ఫెసిలిటీస్ అన్నీ అంటే కరెంటు, వాటర్ సప్లై 10% ఫ్రీగా వదలడము, కమ్యూనిటీ పర్పస్ కోసము, రోడ్లు ఇవన్నీ సరిగా ఉన్నాయో లేదా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కరెక్ట్ ఉంటే మాకు మరీ పంపిస్తారు. కర్నూలు వాళ్ళు పంపించిన తర్వాత మేము వాళ్ళు పిలిపించి కరెక్ట్ ఉంటే తగిన ఫీజు రుసుము కట్టించుకొని వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. అప్పుడే వారికి కొన్న వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. బ్యాంకులో లోన్లు కానీ రావడం ఇవన్నీ ఉంటుంది. అట్లా పంచాయతీ పర్మిషన్ తీసుకోకపోతే వాళ్ళకి ఎలాంటి లోన్లు రావు. దానికి వాల్యూ కూడా ఉండదు. అవి దాని మీద డబ్బులు కట్టించుకొని వాళ్ళకి మరీ మేము పర్మిషన్ ఇస్తాం. 14% అనవసరంగా వాళ్ళు మరీ పంచాయతీకి డబ్బులు కట్టాల్సి వస్తారు. తర్వాత బ్యాంకుల్లో కానీ ఎక్కడ వాళ్ళకి దానికి వాల్యూ ఉండదు ఆ ప్లాట్లకి.